జూలై 6, 2022 అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్లో దొంగల ముఠాకు చెక్ పెట్టిన గుంతకల్ రైల్వే పోలీసులు. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే జంక్షన్ పరిధిలోని రైళ్లలో రాత్రిపూట ప్రయాణిస్తూ దొంగతనాలు చేసే కర్నూలు జిల్లా ఆలూరు మండలం హులేవేడు గ్రామానికి పింజరి మోదిన్, కురవా చంద్ర అను ఇద్దరు దొంగలను గుంతకల్ రైల్వే ఎస్పీ అజిత వేజండ్ల, గుంతకల్ రైల్వే డీఎస్పీ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో గుంతకల్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి సుమారు 4 లక్షల విలువగల చోరీ సత్తును భారీ ఎత్తున రికవరీ చేశారని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ దాడిలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి 4 లక్షల రూపాయల విలువైన చోరీ సత్తు, సెల్ఫోన్లు, ఒక ల్యాప్టాప్ మరియు 25 గ్రాముల బంగారు ఆభరణాలను పెద్ద ఎత్తున రికవరీ చేసిన గుంతకల్ రైల్వే పోలీస్ స్పెషల్ టీమ్. గుంతకల్ రైల్వే సిఐ నగేష్ బాబు, రైల్వే ఎస్ఐ మహేంద్ర, రైల్వే హెడ్ కానిస్టేబుల్స్ సాయి, రాజశేఖర్, రైల్వే పోలీస్ కానిస్టేబుల్స్ గాదిలింగ నరసింహులు, ప్రవీణ్, నబీరసూల్, పుల్లయ్య సిబ్బందిని గుంతకల్ రైల్వే డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ప్రత్యేకంగా అభినందించారు. గుంతకల్ రైల్వే డీఎస్పీ అబ్దుల్ అజీజ్ కలిసి ఈరోజు ఇద్దరిని, ఇద్దరు ముద్దాయిల్ని పింజరి మోదిన్ మరియు పూర్వ చంద్ర అనే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 24 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 25 గ్రాముల గోల్డ్ చైన్ స్వాధీనపరచుకోవడమైంది. ఈ ముద్దాయిలు రైళ్లలో నిద్రపోయేటప్పుడు రాత్రిపూట వాళ్ళ దగ్గర ఉన్న ఈ సెల్ ఫోన్లు పక్కన పట్టుకొని నిద్రపోతుంటారు. ప్యాసింజర్స్ తీసేసుకొని వీళ్ళు నెక్స్ట్ రైల్వే స్టేషన్ దిగేసుకుంటారు. ఇట్లా దొంగతనం చేయడం జరిగింది. ఈ ఈ ప్రాపర్టీ ఎవరి సెల్ ఫోన్లు ఎవరివి అని గుర్తించి వాళ్ళ దగ్గర రిపోర్ట్ చేసుకొని ఈ ముద్దాయిల్ని రేపు కోర్టుకి హాజరు పెట్టడం జరుగుతుంది. నమస్తే అండి.